హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ కిరణ్. 95,000 మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను కట్టుకునే శీలలు ఇస్తా, నేను పెట్టుకునే సొమ్ములు ఇస్తా, ఎండిత బంగారం ఇస్తా. నా తండ్రి ఎంత ఎట్టోడు అంటావు, నా అమ్మ నాకు పెళ్లి అయ్యేవారు ఒక్క మాట అన్నాడు. ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు మీద భావాలతో కొనస్తాడు. ఒక్కరే చేసుకుంటే ఒక్కరి కోపం ఉంటాయి. ఒక్క ఆడదానికి ముగ్గురు పోవాలంటే ఒకరంతా తగ్గిపోతుంది. కాబట్టి ఈ లక్ష ఎట్లా ఎంత ఎట్ట పడతావో నువ్వే చెయ్యాలంటే ఒక్కరు తీసుకురమ్మంటే మీ తండ్రి ముగ్గురు తీసుకెళ్తాడు. ముగ్గురు మొగ్గులు వేసుకునే ఆటలు అయితే ఒక్క ఆడదానికి ముగ్గురు మొగలు అంటే లోకం అనిపోతారు. మీ తండ్రి కాపు చేయరు, మీ తల్లి కాపు చేయరు. నీవు అంటే తెలివి కళ్ళ పిల్లల సంఖ్యను ఉపాయం అడుగుతాను. అయితే గీ ఆ మేనభావాలు అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు మరిపోయే విధమేదని ఉంటే చెప్పు అన్నారు. నేను గిసండి మస్తు ఎత్తగొట్టించిన మస్తు క్యాన్సల్ చేయించిన ఫస్ట్ నేను 99 మంది పోలీసులకు వచ్చిన పెళ్లి సొంటి ఎత్తగొట్టాను. పోలి మీద కూర్చున్నాక నిమిషం అయితే తాళి కట్టే సమయంలో కూడా పిల్లకు పిల్లగండి వాపిన, పిల్లగానికి పిల్లలు వాపిన, 99 అయిపోయినాయి. ఇంకొకటి అయితే 3 అవుతాయి. ఇక దీంతో అయితే క్లోజ్, ఎందుకంటే రాత్ర సమానం అని చెప్పి ఇది ఎట్లా ఎత్తుకో అన్నంటే ఒక మాట చెప్పుతున్నా. ఇక మీ ముగ్గురు మీద బావాల తీసుకొని మీ తండ్రి శంకరుడు ఇంట్లో కడతాడు. ఇంతకొచ్చినాక బిడ్డ నీ బావాల తీసుకొచ్చిన బిడ్డ పెళ్లి చేసుకో బిడ్డ అని మీ తండ్రి అంటాడు. ఈ ముగ్గురింటల్లో ఎవరుగా ఉన్నావు బిడ్డ, ఏరు కట్టి చూపెట్టే వాళ్ళకి ఇచ్చిన గమ్మ ఎత్తనని మీ తండ్రి అంటాడు. నిజమే, కానీ ఒకరిని వేసుకుంటే ఒకరికి కోపము, అగో చిన్నోడిని వేసుకుంటే నడిపోని కోపము, నడిపోని వేసుకుంటే పెద్దోని కోపము. ముగ్గురింట్లలో ఎవరికి కంటు కావద్దు. అందుకని నువ్వేమన్నా మీ తండ్రి తోటి ముగ్గురు మీద బాబు తీసుకొచ్చినావు, కానీ ఒకరు వేసుకుంటే ఒకరి కోపము. నాయన పంచం కడతాను నాయన, నేను పట్టు పంచం కడతాను. నా ఈ పంచం లోపల ఎవరు నెక్కుతే వాళ్ళని లెక్కలు వేసుకుంటారు. నువ్వు అనాలి ఏం పంచమే బిడ్డాలి మీ తండ్రి అంటాడు. నడిగుళ్ళే నాటబట్టి నడిగురు లోపల పాతాలి, నడిగురు లోపల గజస్తంభం పాతాలి. గజస్తంభం పాతి గజస్తంభానికి కాని గంట గంట కట్టాలి. పావలు మొగోళ్ళైతే వాళ్ళ ముందు మీద మీ సంపద మీద మొదలు ఉంటే వీరుడైతే తీరుడైతే శూరుడైతే అగో ఆ వైపుల్లో పాగలుట్టాలి. అందమైన తోటి కట్టాలి వాళ్ళు, ఈపున కట్టాలి. ఈ రామాను కాశ వాళ్ళు కాశ మీద కాశలు కట్టాలి, దిమ్మీ తిండి కట్టాలి, దీవ తిండి కట్టాలి. వాళ్ళు అటువంటి కనుక గడ స్తంభం ఎక్కాలి. అగో జాగ్రత్త మీద చేసి జాగ్రత్త కొట్టాలి. ఆ గంట కొట్టి గంట నాకు అరక ముందు రాజ్యాలను తైరేకలు రాయాలి. ఆ గంట నాదము ఆరక ముందు 66 రాజ్యాలకు తైరేకలు రాయాలి. మొగరి శివ సత్తులు అటువంటి మొగరి గంటలు మోగాలి. విందు కాములు కప్పాలి, విందున్న వర్షాల దృశ్యాలు గురువాలి. పట్టవల నీరు సుక్కలు చదువు రావాలి. ఎటువంటి మొగోళ్ళు అయితే లగ్గం వేసుకుంటే నా ఇన్నాను మీ తండ్రి తోడు చెప్పు. అట్లా మీ తండ్రి పోతాడు, మీ బావలు చెప్తాడు. ఆ బాగా చూడబోతే ఒకరిని చూడబోతే మాస్కే లేదు, ఇంకొకరిని చూడబోతే వారు రెండు పట్టము చీకిన చుట్టూ ఇక చిన్నోళ్ళు చూడబోతే కొండ కట్టుకోవడం పుట్టేది పేద పోతున్నట్టున్నాడు. ఎవరు ఏమంటలేడు, ఎవరు ఏ పొల చూసినా మాస్కే లేడు. వాళ్ళు గడ అందమైన దోచే కంటారు 66
నేను చెప్పినట్టు మీ తండ్రి కూడా చెప్తా, మీ తండ్రి పోయి వాళ్ళకు చెప్తా, ఈ పని వల్ల వాళ్ళు అడిగిపోతాయి.
ధ్వజస్తంభము పందెం పెట్టినము, నా బిడ్డ పందెం పెట్టింది చేయగట్ట కొట్టు అంటాడు. కుమ్మరుడు ఏక పొగబెట్టినట్టు మాట్లాడుతున్నావు.
నా కోడి